భారత క్రికెట్ జట్టు ఇప్పుడు నెంబర్ వన్ స్థానంలోకి దూసుకు వెళ్తోంది క్రికెట్ ఆటగాళ్ళందరినీ కూడా కొత్తగా తయారు చేస్తూ ప్రత్యర్థి ఎవరైనప్పటికీ కూడా మేము మా సత్తా చాటగలం అని మరొకసారి నిరూపించింది ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా సిరీస్ ను సాధించి ఆ తర్వాత భారత గడ్డపై సొంత గడ్డపై ఇంగ్లాండ్ జట్టును ఓడించింది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉన్న ప్రపంచ క్రికెట్ జట్టులో ఇంగ్లాండ్ జట్టు మొట్టమొదటి మొదటి స్థానంలో ఉన్న జట్టు అలాంటి జట్టును కూడా ఓడించారు మన అరంగ్రిట ఆటగాళ్లు అయితే అనుభవజ్ఞుల్ని అరంగట ఆటగాళ్ని కలిపితేనే మన భారత జట్టు అని మనం చెప్పుకోకర్లేదు వరుస విజయాలతో భారత జట్టు దూసుకువెళ్ళిపోతుంది ఇదే క్రమంలో బీసీసీఐ కొత్త కొత్త ఆటగాళ్లను ఎంతగానో ప్రోత్సహిస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే వాళ్ళకి జట్టులో అవకాశం ఇవ్వడమే కాకుండా వాళ్ళకి పారితోషిక రూపంలో కూడా బీసీసీఏ చాలా రకాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చింది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ జస్ప్రీత్ బుమ్రా భువనేశ్వర్ కురాం కుమార్ హార్దిక్ పాండ్యా లేకపోతే రిషబ్ పంత్ వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ గ్రేడ్ ఏ గ్రేడ్ బి ఆటగాళ్లు కానీ కొత్తగా అరంగ్రింగ్ చేసిన ఆటగాళ్ళకి కూడా బీసీసీఏ రికార్డు స్థాయిలో పారితోషికాలను అందిస్తుంది ముఖ్యంగా తాజాగా ఇంగ్లాండ్ సిరీస్ తో కానీ లేకపోతే ఆస్ట్రేలియా సిరీస్ లో కానీ అరంగరటం చేసిన ఆటగాళ్లకు వాళ్ళకి ఒక సిరీస్ కి సంబంధించిన కాంట్రాక్ట్ ఇస్తు కాంట్రాక్ట్ ఇస్తుంది ముఖ్యంగా వాళ్ళకి ఆ బౌలర్స్ కి పన్నెండు లక్షల రూపాయలు బ్యాట్స్మెన్స్ కి పన్నెండు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ మాట్లాడుకోవడం జరిగింది అయితే ఈ కాంట్రాక్ట్ లో టీ ట్వంటీ మ్యాచెస్ ఆడితే ఒక రేటు అలాగే వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడితే ఒక రేటు టెస్ట్ సిరీస్ కి ఒక రేటు ఉంటుంది ముఖ్యంగా మ్యాచ్ ఆడిన ఆటగాడికి ఆరు లక్షల రూపాయలు అలాగే వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన ఆటగాడికి మూడు లక్షల రూపాయలు చొప్పున బీసీసీఐ భారీగానే పారితోషికమిస్తోంది అయితే సిరీస్ గెలిచిన వేళ అరంగరట ఆటగాళ్లందరికీ కూడా దాదాపుగా ఇరవై నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయలు టోటల్ గా వాళ్ళ అమౌంట్ ఇవ్వటం జరుగుతూ వచ్చింది నిజం చెప్పాలి అంటే జట్టులో అవకాశం కోసం ఎంతో మంది ఆటగాళ్లు ఎదురు చూస్తూ ఉంటారు అయితే వచ్చిన అవకాశాన్ని పురికి పుచ్చుకుని సద్వినియోగపరుచుకున్న ప్రతి ఆటగాడికి భారీ పారితోషికం ఇచ్చి వాళ్లను ఎంతో ఉత్సాహపరుస్తుంది బీసీసీఐ అయితే ఇప్పటికే గ్రేడ్ వన్ గ్రేడ్ ఏ గ్రేడ్ బి ఆటగాళ్లకు కోట్ల రూపాయలలో పారితోషికం ఉండగా దీనికి సంబంధించి స్పాన్సర్లు గాని లేకపోతే ఆ జట్టుకు సంబంధించిన ఎంతో మంది ముందుకు వచ్చి కొలాబరేషన్స్ కానీ ఎంతో కొంత డబ్బులు ఇస్తూనే అరంగరట ఆటగాళ్లకు లక్షల రూపాయల పారితోషికం ఇచ్చింది ముఖ్యంగా ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించి భారత గడ్డపై ఆడుతున్న షార్దుల్ కి కానీ ప్రసిద్ధికి కానీ ఇషాన్ కి కానీ సూర్యకుమార్ యాదవ్కి కానీ కృణాల్ పాండ్యాకి కానీ అరంగరట మ్యాచ్ లోనే అద్భుతాలు చేసిన వీళ్ళందరికీ కూడా రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉంది ముఖ్యంగా ఇరవై లక్షల రూపాయల నుంచి నలభై లక్షల రూపాయల వరకు వారి పారితోషికం ఉన్నట్టు తెలుస్తోంది